హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ సిరీస్లోని ఫైనల్ ఎపిసోడ్ని చూడబోతున్నాం. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే ఆ టక్స్ హీరోని చాలా ఫోర్స్గా కొట్టడం వల్ల ఇద్దరికీ బాగా ఇంజ్యూరీ అవుతుంది కదా. ఆ టక్సుని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళిపోతారు. ఇంకా హీరోకి బాగా దెబ్బ తగిలి చెవులు వినిపించకుండా పోతుంది కదా. ఇంకా ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే జూమని చూపిస్తారు. వాడు నిన్న సుల్హీని కాపాడటానికి వెళ్ళి వాడి వీపు కాలిపోతుంది. సో ఇప్పుడు సుల్హీనే వెళ్ళి వాడికి ఆయింట్మెంట్ అంతా వేస్తుంటుంది. జూమన్ అయితే ఇదే ఛాన్స్, ఈ ఛాన్స్ని యూస్ చేసుకుని సుల్హీతో కలిసిపోవాలి అని చూస్తుంటాడు. కానీ అప్పుడు కూడా సుల్హీ వాడు ఏం చెప్తున్నా వినేలానే లేదు. అప్పటికి ఆ అమ్మాయి సుల్హీ దగ్గర నిజమంతా చెప్పింటుంది. జూమన్ ఎందుకు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు, ఆ రోజు నైట్ ఎందుకు అక్కడే స్టే చేయాల్సి వచ్చింది అని అన్ని సుల్హీ దగ్గర చెప్పింటుంది. అయినా సుల్హీకి జూమన్ని క్షమించడానికి మనసు రావడం లేదు. వాడు కూడా సుల్హీని అర్థం చేసుకుని, నాకు నీ సిచ్యువేషన్ బాగానే అర్థమవుతుంది, నేనే నిన్ను ఇంతలా బాధ పెట్టాను, కానీ నాకు 50 సంవత్సరాలు అయినా కూడా నేను నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటా, ఖచ్చితంగా నీ మనసు ఒకరోజు మారుతుంది అన్నట్లు చాలా ఫీల్ అయి చెప్తుంటాడు. ఇంకా ఆ టైంలోనే హాస్పిటల్ని చూపిస్తారు. ఇప్పుడే డంగ్మన్కి ఏమైంది అని తెలుస్తుంది. డంగ్మన్ని ఫుల్గా స్కాన్ చేసి చూసి పెద్దగా ప్రాబ్లం అంతా ఏం లేదు, అంత ఫోర్స్గా తగలడం వల్ల కాసేపు చెవులు వినిపించదు, త్వరలోనే బాగైపోతుంది అన్నట్లు డాక్టర్ చెప్పిన తర్వాతనే ఏరాకి తన ప్రాణం తిరిగి వస్తుంది. సరే డంగ్మన్కి ఏమీ కాలేదో అని కొంచెం రిలాక్స్గా ఉంటే డాక్టర్ ఇప్పుడు చివరిగా ఒక ట్విస్ట్ ఇచ్చేలా ఏమో చెప్తుంటాడు. కానీ ఏం చెప్పాడు అని చూపించరు. ఇంకా బయట ఏమో ఓనర్ లేడీ డంగ్మన్కి ఏమైందో ఏమో అని చూడటానికి వచ్చింటారు. ఇప్పటి వరకు కూడా అసలు ఈ లేడీ ఎవరు ఏమి అని ఇంకా క్లియర్గా తెలియడం లేదు. ఇప్పుడు కోచ్ దగ్గర మాట్లాడిన తరువాతనే ఆమె గురించిన కొన్ని విషయాలు తెలుస్తుంది. యాక్చువల్లీ ఈమె వచ్చి ఒక యాక్ట్రెస్లా ఉన్నారు, కొన్ని మూవీస్ కూడా చేసింటారు. దానివల్లనే కోచ్ ఆమెను ఫస్ట్ టైం చూసినప్పుడు ఈమెను ఎక్కడో చూసినట్లే ఉంది కదా అని అనుకునింటాడు. అంతేకాకుండా కోచ్ దగ్గర ఆమెది ఒక ముఖ్యమైన ఫోన్ని ఇచ్చి పెట్టింటారు. ఇప్పుడు దాని గురించి అంతా మాట్లాడుతుంటారు. అలానే కట్ చేస్తే డంగ్మన్ హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తాడు. హీరానే ఫుల్ టైం వాడి పక్కన ఉండి చూసుకుంటుంది. రోజులు ఇలానే గడుస్తుంది. డంగ్మన్ అయితే ఇంకా కూడా అందులో నుంచి కోలుకోలేకపోతాడు. ఇలా మ్యాచ్ సగంలోనే ఆగిపోయింది అని దాని గురించి ఆలోచిస్తుంటాడు. టీవీలో కూడా ఆ ఎంఎంఏ ఫైట్ ని చూస్తుంటాడు. ఎవరితోనూ మాట్లాడడం కూడా లేదు, ఎప్పుడు బెడ్ మీదనే పనుకొని ఉంటాడు. అంతేకాకుండా జూమన్ సుల్హీ కోచ్ ఇలా ఎవరు వచ్చినా సరే వాళ్ళెవరి దగ్గర కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వడు. ఇలా ఉండగా ఏరా ఆ ఎంఎంఏ ఫైట్ లో బాగా అనౌన్స్ చేసింది అని చెప్పి ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఏరాకి ఇంటర్వ్యూయర్ గా ఒక ఆపర్చునిటీని ఆఫర్ చేస్తారు. ఏరా కూడా వెళ్తుంది. మన హీరోలానే ఉన్న చాలా మంది ఫైటర్స్ ని ఇంటర్వ్యూ చేస్తుంది. అలా ఒక ఫైటర్ ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంతకు ముందు ఒకసారి జరిగిన మ్యాచ్ లో రింగ్ లోనే ఇద్దరు చనిపోయారు అన్న విషయం ఏరాకి తెలుస్తుంది. అంతే చాలా భయపడిపోతుంది. ఆ టీం ఏరాకి డంగ్మనే గుర్తొస్తాడు. సో ముందుకంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ భయపడుతుంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళి వాడి కోసం కుక్ చేసి అంతా తీసి ఫ్రిడ్జ్ లో పెట్టు, చాలా గట్టిగా అరిచి అరిచి చెప్తుంటుంది. ఇక్కడ పెట్టా చూడు, అది తిను ఇది తిను అని చాలా గట్టిగా అరిచి చెప్తుంటుంది. ఏమంటే ఇంకా కూడా డంగ్మన్కి చెవులు వినిపించడం లేదు కదా, దాని వల్ల గట్టిగా అరిచి చెప్తుంటుంది. కానీ ఇప్పుడు సడన్ గా హీరో ఏరాని హక్ చేసుకుని ఎందుకు ఇప్పుడు ఇంత గట్టిగా అరిచి అరిచి చెప్తున్నావు అన్నట్లు చెప్తుంటాడు. ఏమంటే డంగ్మన్కి చెవులు బాగైనట్లు ఉంది, సో ఇప్పుడు ఏరాకి అయితే అంత హ్యాపీగా ఉంటుంది. అయితే నీకు ఇప్పుడు చెవులు బాగైపోయిందా అని చెప్పి వాణ్ణి హక్ చేసుకుంటుంది. నేను నిన్ను చాలా భయపెట్టించేశాను కదా అని డంగ్మన్ అడిగినప్పుడు ఏరాకి అయితే డంగ్మన్ నార్మల్ అయిపోయాడు, వాడికి ఇప్పుడు చెవులు బాగా వినిపిస్తుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయినా మళ్ళీ ఎక్కడ ఫైట్ చేయడానికి వెళ్ళిపోతాడేమో అని భయపడుతుంటుంది. ఇప్పుడు వాడి దగ్గర నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇప్పుడు ఇద్దరు బయట వెళ్తారు. అప్పుడే ఏరా హాస్పిటల్లో డాక్టర్ ఏం చెప్పాడు అని చెప్తుంది. ఆ రోజు జరిగిన ఆ ఫైట్లో డంగ్మన్ స్కల్ వచ్చి కొంచెం ఫ్రాక్చర్ అయి ఉంటుంది, అందుకే వాడికి టెంపరవరీగా చెవులు వినిపించకుండా పోయి ఉంటుంది. ఇప్పటికైతే అదేం ప్రాబ్లం కాదు. కానీ మళ్ళీ డంగ్మన్కి ఇలానే ఏమైనా ప్రాబ్లం జరిగింది అంటే ఇప్పుడు టెంపరవరీగా జరిగిన విషయం ఆ తరువాత పర్మనెంట్గానే చెవులు వినిపించకుండా పోవడానికి చాలానే ఛాన్స్ ఎక్కువ అన్నట్లు డాక్టర్ చెప్పింటాడు. ఇప్పుడు హీరో అదంతా విని షాక్ అయినా పెద్దగా పట్టించుకోకుండా అదంతా ఏం కాదు నేను మళ్ళీ ఫైట్ చేయగలను అన్నట్లు చెప్తుంటాడు. ఏరా అయితే ఆల్రెడీ హీరోని ఫైట్ చేయకో అని చెప్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు డాక్టర్ ఇలా చెప్పిన తర్వాత ఎలా సైలెంట్ గా ఉంటుంది, నువ్వు ఇంకా తర్వాత కూడా ఫైట్ చేయడానికి వెళ్ళావు అంటే మన ఇద్దరం బ్రేకప్ చేసుకోవడం తప్ప ఇంకా వేరే దారి లేదు, నువ్వు ఇలా కష్టపడ్డం నేను చూడలేను అన్నట్లు చెప్తుంది. కానీ ఏరా ఇలా అంతా మాట్లాడడం వల్ల హీరో చాలా ఫీల్ అవుతాడు. ఏమంటే వాడు ఆశపడింది ఇంకా కూడా నెరవేరలేదు కదా, టక్సుతో ఫైట్ చేయాలి అని ఆశపడ్డాడు. కానీ ఆ మ్యాచ్ ఏమో సగంలోనే ఆగిపోయింది. ఇంకా ఏరా ఏమో ఇలా చెప్తుంది,
సో హీరోకి ఏం చేయాలి, దేన్ని వదులుకోవాలి, దేన్ని చూస్ చేసుకోవాలి అని తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాడు. ఇలా ఉన్న టైం డంగ్మన్ గురించి ఏమో ఒక న్యూస్ టీవీలో టెలికాస్ట్ చేశారు అని హీరో నాన్న డంగ్మన్కి కాల్ చేసి చెప్తారు. ఆ టైంలోనే ఓనర్ లేడీకి కూడా ఇలా డంగ్మన్ గురించి ఏమో న్యూస్ని టీవీలో రిలీజ్ చేశారు అని తెలుస్తుంది. అంతలా ఏం న్యూస్ అని తెలియడం లేదు. ఇప్పుడు వెంటనే ఆ ఓనర్ ఆ వీడియోని పబ్లిష్ చేసే ఆ టీవీ ఛానల్ దగ్గరకే వెళ్ళిపోతారు. అక్కడ వెళ్తే డంగ్మన్ గురించిన ఆ వీడియో అంతా రెడీ చేసి రిలీజ్ చేసింది ఇంకెవరో కాదు వీడే. వీడెవరు అని గుర్తుపట్టారా? డంగ్మన్ ఫ్రెండ్ ఇంకా ఏరా వెనకాలి తిరుగుతూ ఉన్నాడు కదా వాడే వీడు. పాస్ట్ లో ఏరా గురించి డంగ్మన్ కి వీడికి మధ్య గొడవ జరిగింటుంది. సో ఒకవేళ దాని వల్ల ఇప్పుడు ఇలా డంగ్మన్ మీద రివెంజ్ తీసుకుంటున్నాడా ఏమి అని అర్థం కావడం లేదు. అలానే కట్ చేస్తే ఏరా డంగ్మన్ ఇంటికి వెళ్తే డంగ్మన్ ఇంట్లో లేడు, ఎక్కడ వెళ్ళాడు అని చూస్తుంటే అప్పుడే పైనుండి సౌండ్ వినిపిస్తుంటుంది. హీరో ఇంటి పైనే కదా మిన్సు స్టే చేస్తుంటుంది. ఇప్పుడు ఏరా భయపడి ఫాస్ట్ గా మిన్సు ఇంటికి వెళ్తుంది. ఏమంటే మిన్సుకి ఇప్పుడు ఎలాంటి ఒక షోని కూడా హోస్ట్ చేయడానికి ఇవ్వనంటున్నారు కదా. అలానే సోషల్ మీడియా ఫుల్గా నెగిటివ్ కమెంట్సే ఉంటుంది కదా, దానివల్ల అదంతా మనసులో పెట్టుకొని ఎక్కడ సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుందో ఏమో అని చెప్పి ఫాస్ట్గా పైకి వెళ్తే ఏరా అనుకున్నట్లే ఒక ప్లేస్లో చైర్ అంతా వేసి ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే మిన్సు ఇప్పుడు కష్టంలోనే ఉంది, రెంట్ పే చేయడానికి కూడా తన దగ్గర డబ్బులు లేదు, అందుకని తను సూసైడ్ చేసుకోవాలి అని అంతా అనుకోవడం లేదు. బాత్రూంలో బల్బ్ని చేంజ్ చేయాలి అని చైర్ వేశాను, అందులో నీకేం ప్రాబ్లం అన్నట్లు హీరోయిన్ దగ్గర అడుగుతుంటుంది. చా అంతేనా, నేను కూడా ఏమో అని భయపడ్డాను అని చెప్పి ఇప్పుడు ఏరానే మిన్సుకి హెల్ప్ చేస్తుంటుంది. ఆ టైంలోనే హీరో ఎక్కడా అని చూస్తే ఆ ఫ్రెండ్ని మీట్ అయి మాట్లాడుతుంటాడు. ఏరా నా దగ్గర ముందే చెప్పింది వాని నమ్మకు, వాడు ఇంకా మారలేదు అని. కానీ నేను నిన్ను నమ్మినందుకు నన్ను ఇలా మోసం చేశావు కదా అని హీరో చెప్పినప్పుడు నేను ఏరా దగ్గర ఏం చెప్పాను, ఇప్పుడు నీ దగ్గర కూడా అదే చెప్తున్నా, నేను ముందులా నేను నిజంగానే మారిపోయాను అని చెప్తాడు. అంతలా ఈ ముగ్గురి మధ్య ఏం జరిగింది అని చూస్తే వీడు చాలా రోజులుగానే ఏరాని వన్ సైడ్ గా లవ్ చేస్తూ ఉంటాడు, దానివల్ల ఏరాకి ఏమంతా ఇష్టం, ఎక్కడంతా వెళ్తుంది, ఏం చేస్తుంది అని అన్ని సోషల్ మీడియాలో తెలుసుకొని ఏరాని ఫాలో అవడం, గిఫ్ట్స్ ఇవ్వాలి అని అనుకోవడం, ఏరా ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళి నిలబడ్డం అని ఏరాని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. అలా ఒకరోజు ఏరా చేయి పట్టుకొని ఏరాని సతాయిస్తున్నప్పుడు డంగ్మన్ అక్కడికి వచ్చేస్తాడు. ఇప్పుడు వాణ్ణి పట్టుకొని అనవసరంగా ఏరాని ఇలా అంతా ఫాలో అయ్యి సతాయించకు అని డంగ్మన్ వాణ్ణి బాగా కొట్టింటాడు. సో ఇలా అంతాని వీళ్ళ ముగ్గురి మధ్య పాస్ట్ లో జరిగింటుంది. కానీ వీడు ఇప్పుడు నిజంగానే మారినట్లు ఉన్నాడు. ఏమంటే డంగ్మన్ గురించి ఒక వీడియో రిలీజ్ చేశాడు కదా హీరో మంచి కోసమే అలా అంతా చేసింటాడు. అంతలా వీడియోలో ఏముంది అని చూస్తే టక్సు కావాలని హీరోని ఫోర్స్ గా కొట్టింటాడు కదా, ఆ విషయాన్ని వాడు క్యాప్చర్ చేసి టీవీలో టెలికాస్ట్ చేసింటాడు. ఇప్పుడు ఆ వీడియోని చూసి అందరూ టక్సుదే తప్పు అని చెప్తుంటారు. ఆ వీడియోని చూస్తుంటేనే బాగా తెలుస్తుంది ఆ టక్సు కావాలనే ప్లాన్ చేసి కొట్టినట్లు ఉన్నాడు అని అందరూ చెప్పగా ఇప్పుడు ఈ విషయం అంతా టక్సుకి తెలిసి వాడు ఒక పక్క మండిపడుతుంటాడు. వాడి కోచ్ చెప్పినట్లు మంచిగా ఫైట్ చేసింటే వాడికింత పెద్ద ప్రాబ్లం అస్సలు వచ్చిండదు. ఊరికే అనవసరంగా మేనేజర్తో కలిసి ఇప్పుడు బాగా తగులుకున్నాడు. ఇక్కడ ఇలా అంతా జరుగుతున్నప్పుడు ఇంట్లో హీరో అమ్మ ఏమో ఫుల్ గా ఏడుస్తుంటారు. ఏమంటే వాళ్ళ అమ్మకి ఇప్పుడే న్యూస్ చూసిన తర్వాతనే తెలుస్తుంది డంగ్మన్ కి బాగా దెబ్బ తగిలింది అని. ఆ టైంలోనే డంగ్మన్ చెల్లి ఉంది కదా, తను అయితే చాలా ఇయర్స్ తర్వాత నేను అన్నని చూడాలి, నన్ను పిలుచుకొని వెళ్ళండి, నేను వాడి దగ్గర ఒకటి ఇవ్వాలి అన్నట్లు వాళ్ళ నాన్న దగ్గర చెప్తుంటుంది. 10 ఇయర్స్ వాళ్ళ అన్న దగ్గర మాట్లాడని తను ఇప్పుడు మాట్లాడాలి అని అనుకుంటుంది. అంటే అది వీడి వల్ల అనే చెప్పాలి. వీడు రిలీజ్ చేసిన ఆ వీడియో వల్ల ఆ టక్సు ఎలాంటి వాడు, డంగ్మన్ ఎంత ఫెయిర్ గా ఆడాడు అన్న విషయం అందరికీ తెలుస్తుంది. యాక్చువల్లీ చెప్పాలి అంటే వీడికి పెళ్లి అయ్యి ఒక కూతురు కూడా ఉంటుంది. మరెందుకురా ఏరాని చూడటానికి వచ్చావు అని అడిగినప్పుడు నేను ఆ రోజు చేసింది తప్పు అని నాకు అనిపించింది, అందుకే నేను ఏరాని చూసి సారీ చెప్దామని వచ్చాను, కానీ మీరే నన్ను నమ్మలేదు అని చెప్పేసి ఇప్పుడు అక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఓనర్ లేడీ వాడిని చూడటానికి వచ్చింటారు కదా, డంగ్మన్ గురించి వీడియో రిలీజ్ చేశాడు అని. సో ఇప్పుడు ఆ విషయం హీరో దగ్గర చెప్తాడు. అప్పుడే ఆ లేడీ నిజమైన పేరు ఏమి అని డంగ్మన్ కి తెలుస్తుంది. అంతేకాకుండా ఆమె ఎందుకు మనకి హెల్ప్ చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతుంటాడు. ఇంకా ఇక్కడ జూమన్ ని సుల్హి బ్రేకప్ చేసి వెళ్ళిన తర్వాత జూమన్ చాలానే ఫీల్ అవుతాడు కదా, వాడు అలా ఫీల్ అవడం జూమన్ అమ్మ చూడలేక ఆమెనే వెళ్ళి సుల్హి దగ్గర మాట్లాడతారు. మీ ఇద్దరి మధ్య అసలేం గొడవ జరిగింది, ఎందుకు ఇద్దరు విడిపోయారు అని అడిగినప్పుడు సుల్హి ఏమేమో చెప్పి మేనేజ్ చేస్తుంటుంది. కానీ ఆమె నిజం చెప్పు అని చెప్పగా ఇంకా సుల్హి కూడా జరిగిన విషయం అంతా చెప్తుంది. ఇప్పుడు అదంతా విని ఆమె కూడా చాలా ఫీల్ అయ్యి
ఇప్పుడు సుల్హి దగ్గర వాడు నిజంగానే నిన్ను చాలా ఎక్కువ లోచిస్తున్నాడు. వాడు ఇలా అంతా చేసింటాడు అంటే నేను అస్సలు నమ్మలేకున్నా. కానీ ఒకవేళ మీరిద్దరూ మళ్ళీ ఒకటవ్వాలి అని డిసైడ్ అయ్యారు అంటే నేను ముందులా అంతా మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయను. నా వల్ల కానీ నా ఫ్యామిలీ వల్ల కానీ మీ ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం రాదు అన్నట్టు చెప్తారు. ఆమె కొడుకు బాధను చూసిన తరువాతనే సుల్హి వాడి లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అని ఆమెకు అర్థమవుతుంది. ఆమె ఇలా అంతా మాట్లాడడం విని సుల్హికి కూడా చాలా బాధగానే ఉంటుంది. అయినా జూమన్ని మాత్రం క్షమించడానికి మనసు రావడం లేదు. ఆ టైంలోనే ఇక్కడ ఏరాని చూసారంటే ఈ మధ్య అప్పుడప్పుడు ఓనర్ లేడీని చూడటానికి వెళ్తుంటుంది. ఆమెకు కుక్ చేసి ఇవ్వడం, ఆమెతో టైం స్పెండ్ చేయడం అని ఆమెకు చాలానే క్లోజ్ అవుతుంది అనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఏరా ఇలా అంతా చేయడం చూసి ఆ ఓనర్, నాకు ఒకలా తలనొప్పిగా ఉన్నట్లు ఉంది, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు, నేను తరువాత వచ్చి నీతో మాట్లాడుతా అన్నట్లు ఏరాని బయట పంపించేసి ఆమె ఇప్పుడు ఏరాని తలుచుకొని ఫుల్గా ఏడుస్తుంటారు. ఎందుకు ఇప్పుడు ఇలా ఏడుస్తున్నారు అని చూస్తుంటే ఇప్పుడే ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏమని తెలుస్తుంది. ఏమంటే ఆల్రెడీ ఈమె ఒక యాక్ట్రెస్ అని చూసింటాం కదా, సో ఈమె వచ్చి అడల్ట్ మూవీస్లో అంతా యాక్ట్ చేసినట్లు ఉన్నారు. ఒక నార్మల్ హీరోయిన్ అవ్వాలి అని ఆశపడింటారు. కానీ ఆమెను మోసం చేసి ఇలాంటి ఒక మూవీస్లో యాక్ట్ చేసేలా చేసింటారు. అంతేకాకుండా ఆమె గురించి ఒక ఆర్టికల్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఆమె పిల్లల ఫోటోస్ని కూడా ఆర్టికల్లో రిలీజ్ చేసేస్తారు. అది ఇంకెవరి ఫోటోనో కాదు, హీరో హీరోయిన్ సుల్హి ఇలా వీళ్ళ ముగ్గురి ఫోటోస్ని కూడా వేసేస్తారు. సరే ఆ ముగ్గురిలో అసలు ఎవరు ఆమె పిల్లలు అని చూస్తే చాలానే కన్ఫ్యూజ్ చేసి సస్పెన్స్లోనే ఉన్నింది కదా. మనమైతే డమ్మనే ఆమె కొడుకు అని అనుకునింటాం, కానీ అదే కాదు, ఏరానే ఆమె కూతురు. సూపర్ ట్విస్ట్ కదా. ఎక్కడ తన కూతురికి వాళ్ళమ్మ ఇలాంటి మూవీస్లో యాక్ట్ చేశారు అని తెలిస్తే చాలా ఫీల్ అవుతుంది అని చెప్పి తను పుట్టినప్పటి నుండే తన దగ్గర ఉనిండరు. ఆ టైంలోనే ఏరా నాన్న ఫ్యామిలీ సైడ్ వాళ్ళు కూడా తన కోడలు ఇలాంటి ఒక మూవీస్లో యాక్ట్ చేస్తుంది అని చెప్పి ఈ ఇంట్లో అంతా ఉండకు అన్నట్లు తరిమేసింటారు. ఆ తరువాతనే ఆమె జపాన్కి వెళ్ళింటారు. అలా వెళ్ళేటప్పుడు కూడా ఏరాని ఇలా వదిలేసి వెళ్ళడంలో ఆమెకు కొంచెం కూడా ఇష్టం లేదు, చాలా ఫీల్ అవుతుంటారు. ఆ టైంలోనే డమ్మన్ దగ్గరకు వెళ్ళి ఇంకా తరువాత నా ప్లేస్లో నుండి ఏరాని నువ్వే చూసుకోవాలి, తనకేం జరిగినా సరే తనని వదిలి వెళ్ళకు అన్నట్లు చెప్పింటారు. ఈ సీన్నే మనం ఇంతకు ముందు చూసింటాం. సో ఫైనలీ ఈమె ఎవరు, ఇంకా ఈమె కూతురు ఏరా అని మనకు తెలుస్తుంది. ఆ టైంలోనే ఇక్కడ డమ్మన్కి కూడా ఆమె ఎవరు అని తెలిసిపోతుంది. ఏమంటే వాడి ఫ్రెండ్ ఆమె ఒరిజినల్ నేమ్ చెప్పేసి వెళ్ళింటాడు కదా, సో ఇప్పుడు ఆమె ఎందుకు మనకు హెల్ప్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి నెట్లో ఆమె గురించి సెర్చ్ చేసినప్పుడు ఆ పాత ఆర్టికల్ని చూసేస్తాడు. అప్పుడే వీడికి గుర్తొస్తుంది చిన్నప్పుడు వాడి దగ్గరకు వచ్చి చాక్లెట్ ఇచ్చి ఏరాని చూసుకో అని చెప్పింది మన హౌస్ ఓనరా అని షాక్ అయి చూస్తుంటాడు. సో ఇప్పుడు హీరోకి నిజమంతా తెలిసిపోయింది, కానీ సంబంధించిన ఏరాకే ఇంకా తెలియదు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో చెల్లి డమ్మన్ని చూడాలి అని చెప్పింటుంది కదా. సో వాళ్ళ నాన్న పిలుచుకుని వస్తాడు, కానీ వాళ్ళ అన్న దగ్గర ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటుంది. అలానే చూస్తే హీరో చెల్లికి ఇంకా కూడా కాళ్ళు అలానే ఉన్నట్లు ఉంది. ఇప్పుడు హీరో తన చెల్లి కాళ్ళని చూస్తే వాడు అప్పుడొకసారి తన చెల్లి కోసం షూ కొనిచ్చింటాడు కదా, ఆ షూని వేసుకుని వచ్చింటుంది. హీరోకి అంత హ్యాపీగా ఉంటుంది. పర్లేదు నేను కొనిచ్చిన షూ అంతా వేసుకున్నావు, నా మీద ఉన్న కోపం పోయిందా అని అడిగినప్పుడు నేను నీ ఫైట్కి పెద్ద ఫ్యాన్ని అన్నట్లు చెప్పి వాడి దగ్గర ఒక బుక్ ఇస్తుంది. ఇప్పుడు హీరో ఆ నోట్స్ని ఓపెన్ చేసి చూస్తే హీరో స్కూల్ డేస్లో నుంచి ఇప్పటి వరకు ఫైట్ చేసి విన్ అయిన అన్ని ఫోటోస్ ఆర్టికల్స్ అని అన్ని ఆ నోట్స్లో ఉంటుంది. ఏమంటే వాళ్ళన్నని తను ఒక హీరోలా చూస్తుంటుంది. హీరో ఇప్పుడు అదంతా చూసి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా చూస్తుంటాడు. ఇంకా వాళ్ళ చెల్లికి ఏమంటే 10 ఇయర్స్ ముందు తన వల్లనే ఇలా మ్యాచ్ ని మిస్ చేసుకున్నాడు అన్న ఫీలింగ్ వల్లనే ఇన్ని ఇయర్స్ గా వాడితో మాట్లాడకుండా ఉండింటుంది. సో ఇప్పుడు వాళ్ళన్న దగ్గర ఈసారి జరిగే మ్యాచ్ లో నువ్వు బాగా ఫైట్ చేయాలి, ఖచ్చితంగా విన్ అవ్వాలి అన్నట్లు చెప్తుంది. సో ఎలానో ఫైనలీ అన్న చెల్లి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా హీరోకి టక్సుకి జరిగిన మ్యాచ్ లో హీరో మీద ఎలాంటి తప్పు లేదు అని అందరికీ తెలిసిపోయింది కదా. సో అలా చూస్తే ఆ మ్యాచ్ లో నిజమైన విన్నర్ హీరోనే. దానివల్ల డగ్మన్ని పెట్టి చాలా యాడ్ షూట్ అంతా తీస్తుంటారు, చాలా ఇంటర్వ్యూస్ కూడా తీస్తుంటారు. ఇంకా ఏరా అయితే మళ్ళీ నువ్వు ఫైట్ చేయడానికి వెళ్ళావు అంటే నేను నిన్ను బ్రేకప్ చేస్తాను అని చెప్పింటుంది. హీరోకి అయితే ఇప్పుడు వాడి ప్రేమనా లేకపోతే కెరియరా అని చూస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఏమంటే ఆ ఇంటర్వ్యూలో హీరో దగ్గర
మీరు మళ్ళీ టక్సుతో ఫైట్ చేస్తారా, ఈ మ్యాచ్ మళ్ళీ జరుగుతుందా అన్నట్లు అడుగుతారు. సో ఇప్పుడు హీరోకి చాలా కష్టంగానే ఉంటుంది, అయినా కూడా వాడి ఫ్యామిలీ కోచ్ అని అందరూ వాడి మీద చాలా నమ్మకంతో ఉంటారు. నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లో డన్మన్ ఖచ్చితంగా విన్ అవుతాడు అని. ఇంకా వాడి డ్రీమ్ కూడా అదే కదా. దానివల్ల అవును మళ్ళీ నేను టక్సుతో గొడవ పడతాను అన్నట్లు చెప్పేస్తాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏరా చాలా డల్ గా కూర్చోంటుంది. ఏమంటే డన్మన్ మళ్ళీ ఫైట్ చేయడానికి ఒప్పుకున్నాడు అని తెలిసి ఇప్పుడు హీరో ఏరా చేయి పట్టుకొని, ఏరా మనం నిజంగానే విడిపోవాలా, నేను నిన్ను వదిలి అస్సలు ఉండలేను అన్నట్లు చెప్తాడు. అప్పుడు ఏరా, నీకు తెలుసా నీకు దెబ్బ తగిలి చెవులు వినిపించకుండా నువ్వు నువ్వుగానే లేని ఆ 1 వీక్ నేను ఎంత కష్టపడ్డా అని ఎంత భయపడ్డా అని నాకు మాత్రమే తెలుసు. ఇలా ఉన్నప్పుడు లైఫ్ లాంగ్ నువ్వు ఫైట్ చేయడానికి వెళ్ళిన ప్రతిసారి నీకు ఏమవుతుందో ఏమో అని నేను భయపడుతూ ఉండలేను, నేను ఆ బాధను అస్సలు భరించలేను, నేను నిన్ను అలా చూడలేను అన్నట్లు చెప్పి ఏడుస్తుంటుంది. హీరోకి అయితే ఏరా సిచ్యువేషన్, వాడి మీద పెట్టుకున్న ప్రేమ బాగానే అర్థమవుతుంది. అయినా కూడా ఆ MMA ఫైట్ వాడి డ్రీమ్ కదా. సో ఇప్పుడు నేను ఎలా నా డ్రీమ్ని వదిలేసి ఉండగలను, ఇది నా డ్రీమ్ మాత్రమే కాదు మా నాన్న చెల్లి కోచ్ అని అందరూ నా మీద అంత నమ్మకం పెట్టుకున్నారు అన్నప్పుడు ఏరాని చూసారంటే, నాకు తెలుసు నువ్వు నీ డ్రీమ్ని వదులుకోవో అని అన్నప్పుడు హీరో, ఏరా అలా కాదు, ఈసారి నా మీద నమ్మకం ఉంచు, నన్ను నమ్ము ప్లీజ్ అన్నట్లు చెప్తాడు. కానీ హీరోయిన్ వెంటనే, అయితే ఇంకా మన ఇద్దరి మధ్య ఏం లేదు కదా, అంతా అయిపోయింది, మనం ఇంకా ఫ్రెండ్స్గా కూడా ఉండలేం కదా అన్నట్లు చెప్తుంది. ఆ మాట వినగానే హీరోకి ఇంకా బాధగా ఉంటుంది. హీరో అయితే ఏరాకి ఎంతగానో అర్థమయ్యేలా చెప్తాడు. కానీ ఏరా అస్సలు వినదు, ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంతే ఇక్కడ హీరో చాలానే కుమిలిపోతాడు, అంతలా ఏడుస్తుంటాడు. ఇప్పుడు ఇలా అంతా జరగడానికి ముందు హీరో ఓనర్ లేడీ దగ్గర వెళ్ళి మాట్లాడతాడు. ఏమంటే ఇలా అంతానే జరుగుతుంది అని వీడికి ముందే తెలుసు. దానివల్ల ఏరాని మీట్ అవ్వడానికి ముందే ఓనర్ని కలిసి, నాకు మీరు ఎవరు అని నిజమంతా తెలిసిపోయింది, నేను ఇంకా తరువాత కూడా ఏరాని చూసుకుంటానా అని నాకు తెలీదు, ఇంకా తరువాత తనని మీరే చూసుకోవాలి, ఏరాని ఎప్పటికీ ఒంటరిగా వదిలి వెళ్ళకండి అన్నట్లు చెప్తాడు. అప్పుడు ఆమెను చూసారంటే, నువ్వు నా ప్లేస్లో నుండి ఏరాని అంత బాగా చూసుకున్నావు, దానివల్ల నేను నీకు ఎప్పుడూ కృతజ్ఞతురాలినై ఉంటాను అన్నట్లు చెప్తారు. యాక్చువల్లీ హీరో ఏరాకి ఇప్పుడు వాడు తోడుగా లేకపోయినా ఏరాని చూసుకోవడానికి వాళ్ళమ్మ వచ్చేసారు అన్న ధైర్యంతోనే మళ్ళీ ఫైట్ చేయాలి అని డిసైడ్ అయింటాడు. ఇంకా వీళ్ళిద్దరూ బ్రేకప్ అయి 2 వీక్స్ పైన అయిపోయింది. ఇప్పుడు సుల్హికి అయితే అంత బాధగా ఉంటుంది, మాలానే ఇలా వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు అని. ఇప్పుడు ఏరా దగ్గర, మనం నలగరం మళ్ళీ సంతోషంగా ఉండలేమా అన్నట్లు చెప్పినప్పుడు ఏరాని చూసారంటే, నువ్వేంటి వాళ్ళ కోసం ఫీల్ అవుతున్నావు, ఒకడేమో నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, ఇంకొకడు నేను వద్దు అని చెప్పి వాడికి నచ్చింది చేయాలి అని వెళ్ళిపోయాడు, అలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి కోసం నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అన్నట్లు అరుస్తుంటుంది. ఇంకా ఆ టైంలోనే హీరో ఏరా ఇద్దరు లవ్ చేసుకున్న విషయం, తర్వాత బ్రేకప్ చేసుకున్న విషయం అని అన్ని జూమన్కి తెలిసిపోతుంది. లవ్ చేసి బ్రేకప్ కూడా చేసుకున్నారు, కానీ నా దగ్గర మాత్రం ఒక్క మాట అయినా చెప్పాలి అని నీకు అనిపించలేదు కదరా అని అరుస్తుంటాడు. అంతేకాకుండా ఈ జూమన్ ఎలా అయినా మళ్ళీ సుల్హిని కరెక్ట్ చేయడానికి, తన కోసం కుక్ చేసి ఇవ్వడం, గిఫ్ట్స్ కొని ఇవ్వడం అని తనని ఇంప్రెస్ చేయడానికి ఏమేమో చేస్తుంటాడు. కానీ సుల్హి మాత్రం, నువ్వు ఏమైనా చేసుకో నేను మాత్రం నేను మళ్ళీ లవ్ చేయను అన్నట్లే ఉంటుంది. హీరోయిన్ అయితే అప్పుడప్పుడు వాళ్ళమ్మని, అంటే ఆ బిల్డింగ్ ఓనర్ని చూడటానికి వెళ్తుంటుంది. ఆమె అయితే, నువ్వెందుకు అప్పుడప్పుడు ఇక్కడ వస్తున్నావు అని అడిగినప్పుడు, నాకు కింద చాలా బోరింగ్గా ఉంది అందుకే మిమ్మల్ని చూడటానికి వచ్చాను అని చెప్పి ఆమెతో మాట్లాడుతున్నప్పుడే అక్కడ ఉన్న ఒక బొమ్మను చూస్తుంది. ఆ బొమ్మ చిన్నప్పుడు ఏరా యూజ్ చేసిన బొమ్మనే. చిన్నప్పుడు స్కూల్ చదివేటప్పుడు సుల్హి డన్మన్ కి అంతా అమ్మ ఉన్నప్పుడు తనకి మాత్రం అమ్మ లేదు కదా అని అప్పుడప్పుడు వాళ్ళ నాన్నని సతాయిస్తుంటుంది. అలా ఒక రోజు వాళ్ళ నాన్నని సతాయించినప్పుడే వాళ్ళ నాన్న, మీ అమ్మ ఇక్కడ లేరు, మీ అమ్మ చనిపోయారు అన్నట్లంతా చెప్పింటాడు. కానీ అంతకు ముందు ఏరా పుట్టినప్పటి నుండి ఏం చెప్పింటాడు అంటే, అమ్మ వచ్చి బయట ఊరికి వెళ్లారు త్వరగానే వచ్చేస్తారు అని ఏమో చెప్పి మేనేజ్ చేసింటాడు. దానివల్ల ఏరా ఏం చేసింటుంది అంటే, వాళ్ళ అమ్మని ఖచ్చితంగా ఒక రోజు చూస్తాము అన్న ఆశలో చాలా బొమ్మలు చేర్చిపెట్టింటుంది. అలా చేర్చిపెట్టిన బొమ్మలో ఒకటే ఇది. అంతేకాకుండా ఆ బొమ్మలో ఒక వాయిస్ రికార్డర్ని కూడా సెట్ చేసి పెట్టింటుంది. ఇప్పుడు ఏరా దాన్ని ప్రెస్ చేయగానే తన వాయిసే కదా వినిపిస్తుంది. అంతే ఏరా ఫుల్గా షాక్ అయి, అసలు మీరెవరు, ఈ డాల్ ఎలా మీ దగ్గర వచ్చింది అన్నట్లు అడుగుతుంటుంది. ఆమెకి అయితే ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా నిల్చో ఉంటారు. ఫైనలీ బాగా ఆలోచించినప్పుడే ఏరాకి ఆ ఓనర్ ఇంకెవరో కాదు, వాళ్ళ అమ్మనే అని తెలిసిపోతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ఫొటోస్ని చూసిన తర్వాత ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళ అమ్మనే అని. కానీ వెంటనే ఏరా కోపంగా అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్తుంటుంది. ఇంత ఉన్నా చిన్నప్పటి నుండి వాళ్ళమ్మ ప్రేమకి దూరమై
చాలా కష్టపడి ఉంటుంది కదా, ఆ తర్వాత చనిపోయారు అని అనుకొని ఇన్ని ఇయర్స్గా చాలా కష్టపడి ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఇలా ఆమెనే తన అమ్మ అని తెలిసి యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. ఇన్ని రోజులు నన్ను ఒంటరిగా వదిలేసి ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చారు, నేను ఇన్ని రోజులు ఎలా కష్టపడుతున్నా అని చూస్తూనే కదా ఉన్నారు, అప్పుడు కూడా మీకు నిజం చెప్పాలి అని అనిపించలేదు కదా అని వాళ్ళ అమ్మ దగ్గర గొడవ పడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె వల్ల కూడా ఆమె ఎందుకు ఏరాని వదిలి వెళ్ళిపోయారు, ఏమైంది, ఎందుకు చూడటానికి రాలేదు అన్న విషయాన్ని ఏరా దగ్గర చెప్పలేకపోతారు. ఇలా అంతా ఇక్కడ జరుగుతున్నప్పుడు మిన్సూ వచ్చి డంగ్మన్ ని కలిసి వాడి దగ్గర ఒక బాక్స్ ని ఇచ్చి ఈ బాక్స్ ని ఏరా దగ్గర ఇచ్చే అన్నట్లు చెప్తుంటుంది. ఏమంటే మిన్సూ అప్పుడప్పుడు కుక్ చేయడం లేదు అని చెప్పి ఏరానే తన కోసం కుక్ చేసి ఇచ్చింటుంది. ఇలా ఏరా తన దగ్గర అంత మంచిగా ఉండడం వల్ల ఇప్పుడు డంగ్మన్ దగ్గర, ఆ రోజు నువ్వు ఆర్మీ సర్వీస్ కి వెళ్తున్నప్పుడు నీ కోసం కుక్ చేసి ఇచ్చింది నేను కాదు ఏరా అన్నట్లు నిజమంతా చెప్తుంటుంది. అంతేకాకుండా మిన్సూకి పెళ్లి జరగడానికి ముందు రోజు హీరోని చూడటానికి వచ్చింటుంది. ఇప్పుడు కూడా ఏరానే మిన్సూ దగ్గర, నువ్వు ఇప్పుడు డంగ్మన్ ని చూసి రేపు వెళ్ళి ఇంకొకడిని పెళ్లి చేసుకున్నావు అంటే వాడు దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేసుకోలేకపోతాడు, దయచేసి వాడిని చూడకుండా వెళ్ళిపో అని కన్విన్స్ చేసి పంపించుంటుంది. ఇప్పుడు అదంతా కూడా హీరో దగ్గర చెప్తుంది. ఇప్పుడే హీరో ఆలోచించి చూస్తాడు మిన్సూకి పెళ్లి అయిన తరువాత ఇక్కడ ఆ బాధలో వీడు వెక్స్ అయి సూసైడ్ చేసుకుంటాడేమో అన్న భయంలో వాడి పక్కనే ఉండి చాలా కేర్ఫుల్ గా చూసుకొని ఉంటుంది. ఇప్పుడు అదంతా గుర్తు చేసుకుని చాలా ఫీల్ అవుతాడు. ఇంకా మిన్సూ అయితే నీకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అంటే అది ఏరానే అవుతుంది, సో తనని మాత్రం మిస్ చేసుకోకో అన్నట్లు చెప్తుంది. ఆ టైంలోనే ఇక్కడ ఏరా అమ్మని చూపిస్తారు. ఏరా అలా మాట్లాడి వెళ్ళిన తర్వాత చాలానే అప్సెట్ గా కూర్చోంటారు. ఇప్పుడు ఆమె కొడుకు అక్కడికి వస్తాడు. యాక్చువల్లీ ఇతను వచ్చి ఆమె అడాప్ట్ చేసుకుని పెంచిన కొడుకు. ఇప్పుడు వాడు అక్కడికి వస్తాడు. వాడికి ఏమంటే ఎప్పుడూ ఒక భయం ఉంటుంది, ఎక్కడ ఆమె లైఫ్ లోకి ఏరా వచ్చేసింది అంటే మనల్ని అమ్మ పట్టించుకోరేమో అని భయం వాడికి ఉంటుంది. దానివల్ల మనం మళ్ళీ జపాన్కి వెళ్ళిపోదామన్నట్లు ఆమె ఇక్కడ వచ్చినప్పటి నుండి చాలానే టార్చర్ చేసింటాడు. మనం మళ్ళీ జపాన్కి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని. సో ఇప్పుడు ఏరా అమ్మనే వాడి దగ్గర, నువ్వు చెప్పినట్లు మనం మళ్ళీ జపాన్కే వెళ్ళిపోదాం అని అంతకన్నా ముందు కోచ్ దగ్గర ఒక ఫోన్ ని ఇచ్చి పెట్టారు అని చూసాం కదా, ఆ ఫోన్ మాత్రం తీసుకుని రా అని చెప్తారు. ఇంకా వీడు కూడా వెళ్తాడు. ఇప్పుడు ఆ ఫోన్ లో ఏముంది అని చూస్తే ఆమె ఎంత చిన్నప్పుడే ఏరాని వదిలేసి వెళ్ళిపోయినా దగ్గరుండి చూసుకోలేకపోయినా దూరంలో నుండే ఏరా ఏం చేస్తుంది, స్కూల్లో ఏం చేస్తుంది అని ఏరా గురించి అన్ని తెలుసుకొని ఉంటారు. ఇప్పుడు ఆ వీడియోస్ అంతా చూసినప్పుడు వాడికే ఒకలా బాధగా ఉంటుంది. ఏరా అంటే వాళ్ళ అమ్మకి ఎంత ఇష్టమని వాడికి తెలిసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా ఏరా దగ్గరకు వెళ్ళి ఈ ఫోన్ ని చూడు, ఆ తరువాత నీకే అమ్మ గురించి తెలుస్తుంది అన్నట్లు ఫోన్ ఇచ్చేసి వెళ్తాడు. ఇప్పుడు ఆ ఫోన్ లో ఉన్న వీడియోస్ అంతా చూసిన తర్వాత ఏరా చాలానే కన్ఫ్యూజ్ అవుతుంది. దానివల్ల వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి మాట్లాడినప్పుడే ఏరా అమ్మ ఎందుకు వదిలి వెళ్ళిపోయారు అని తెలుస్తుంది. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మీ అమ్మను టార్చర్ చేయడం వల్లనే నేను మీ అమ్మను నా దగ్గర పెట్టుకోలేకపోయాను, అంతేకాకుండా మీ అమ్మను ఎప్పటికీ నువ్వు తప్పుగా అనుకోకు, తను నీ కోసం చాలానే చేసింది అన్నట్లు చెప్తాడు. ఇంకా ఏరా స్కూల్ ఫీజ్ కాలేజ్ ఫీజ్ అని అంతా కూడా ఏరా అమ్మనే పే చేసింటారు. సో వాళ్ళమ్మ ఏరా దగ్గర లేకపోయినా తన కోసం చాలా విషయాలు చేశారు అని తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ మీద ఉన్న కోపం అంతా పోతుంది. ఇన్ని రోజులు ఫోన్లో ఓనర్ అని సేవ్ చేసుకొని ఉంటుంది, ఇప్పుడు వెంటనే అమ్మ అని సేవ్ చేసుకుంటుంది. సో ఫైనలీ వాళ్ళమ్మని ఏరా యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఇంకా ఇలానే 2 మంత్స్ గడుస్తుంది. ఈ 2 మంత్స్ లో ఈ నలుగురి లైఫ్ లోనూ చాలా విషయాలు చేంజ్ అవుతుంది. మన సుల్హి వచ్చి ఇంతకు ముందు చేస్తున్న జాబ్ ని వదిలేసి తనే ఓన్ గా బిజినెస్ ని స్టార్ట్ చేస్తుంది. ఇంకా జూమన్ అయితే ఎప్పటిలానే సుల్హిని ఇంప్రెస్ చేయడానికి సారీ అడగడం, గిఫ్ట్స్ కొని ఇవ్వడం లాంటివి చేయడం, అయినా సుల్హి యాక్సెప్ట్ చేయకుండా ఉండడం అని వాడి లైఫ్ ఇలా పోతుంటుంది. ఇంకా హీరోకి అయితే వేరే లెవెల్లో ట్రైనింగ్ ఇస్తుంటారు. దానివల్ల ఇప్పుడు హీరోకి తెలియని స్కిల్లే లేదు. ఈ 2 మంత్స్ లో వాడికి అంత బాగా ట్రైనింగ్ ఇచ్చి డంగ్మన్ ని పక్కాగా రెడీ చేస్తారు. ఆ టైంలోనే ఇక్కడ ఏరా అమ్మని చూపిస్తారు. తన కొడుకు దగ్గరే మాట్లాడుతుంటారు. జపాన్ కి వెళ్ళడానికి టికెట్స్ అంతా కూడా బుక్ చేసినట్లు ఉన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు చిన్నప్పుడు నిన్ను చూసినప్పుడంతా నాకు ఏరానే గుర్తొచ్చేది, దానివల్ల తనకి బదులుగా నేను నిన్ను అడాప్ట్ చేసుకుని పెంచాను అని తప్పుగా అనుకోకు. ఏ రోజు నేను నిన్ను పెంచడం స్టార్ట్ చేశానో అప్పుడే నువ్వు నా కొడుకువి అయిపోయావు, నీ కోసమే నేను ఇన్ని రోజులు జీవించాను, లేదంటే నా లైఫ్ ఎప్పుడో ముగిసింటుంది అన్నట్లు ఆమె మాట్లాడినప్పుడే వాడికి అర్థం
అర్థమవుతుంది వీడి మీద వాళ్ళ అమ్మ ఎంత ప్రేమ పెట్టుకున్నారు అని. దానివల్ల ఇప్పుడు ఏం డిసైడ్ అవుతాడు అంటే, నేను మాత్రం జపాన్కి వెళ్తాను, మీరు ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఏరాతో ఉండిరండి, నాతో మీరు 20 సంవత్సరాలు కలిసి ఉన్నారు, ఇప్పుడు ఏరా దగ్గర అట్లీస్ట్ 2 ఇయర్స్ అయినా ఉండాలి కదా అన్నట్లు చెప్తాడు. వీడు ఇలా అంతా చెప్పడం చూసి ఆమెకు చాలానే సంతోషంగా ఉంటుంది. ఇంకా అలానే టక్సుని చూపిస్తారు, వాడు ఇప్పుడు మంచి విధంగా మారిపోయాడు అని చెప్పాలి, డమ్మని వీడు ఓడించాలి అని చెప్పి వాడి మేనేజర్తో కలిసి చేసింది అంతా తప్పు అని తెలిసి ఇప్పుడు వాడి కోచ్ దగ్గర వెళ్ళి, నేను చేసిందంతా చాలా తప్పే, నేను మీ మాట వినిండాల్సింది, ఇంకా తరువాత ఏం జరిగినా సరే, నేను గెలిచినా సరే ఓడిపోయినా సరే డమ్మంతో నేను న్యాయంగా ఫైట్ చేయాలి అని అనుకుంటున్నా, ఖచ్చితంగా నేను విన్ అయి చూపిస్తా అన్నట్లు చెప్తాడు. ఇప్పుడే వాడి కోచ్కి టక్సు మీద ఒక నమ్మకం వస్తుంది. ఇంకా ఫైనలీ అందరూ ఎదురు చూస్తున్న ఆ ఫైనల్ మ్యాచ్కి అయినా టైం కూడా వస్తుంది. ఏరాని ఆ మ్యాచ్ని హోస్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు దాన్ని చూడటానికి ఏరా అమ్మ, నాన్న, డమ్మన్ చెల్లి, వాళ్ళ నాన్న, ఇంకా జూమన్, సుల్హి అని అందరూ ఆ ప్లేస్కి వచ్చింటారు. ఇంకా డమ్మన్ టక్సు మధ్య ఫైట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఏరా స్టార్టింగ్లో చూడటానికి భయపడినా ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని ఫైనలీ హీరో ఫైట్ చేయడం చూస్తుంది. ఇంకా ఇక్కడ టక్సుకి అయితే ముందే తెలుసు కదా డమ్మన్ వచ్చి గ్రౌండ్ లెవెల్ ఫైట్లో వీక్ అని చెప్పి, దానివల్ల ఆ ఫైట్కే హీరోని పిలుస్తుంటాడు. హీరో అయితే స్టార్టింగ్లో పెద్దగా పట్టించుకోకుండా వెయిట్ చేస్తూనే ఉంటాడు. కానీ టక్సు హీరో దగ్గరకు వెళ్ళి ఏంటి భయపడిపోయావా అని చెప్పగానే హీరో ఏం చేస్తాడు, ఈ టక్సు ఎక్స్పెక్ట్ చేయని టైంలో హీరో ఏ విషయంలో అయితే వీక్గా ఉన్నాడు అని టక్సు అనుకున్నాడో ఆ ఫైట్నే ఇప్పుడు టక్సుతో గొడవ పట్టుంటాడు. టక్సుకి అంతా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎలా వీడు ఈ 2 మంత్స్లో ఇంత బాగా నేర్చుకున్నాడు అని. ఇప్పుడు ఫైనలీ హీరో కంటూ ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది కదా, కానీ ఆ టక్సు ఫైట్ చేసే చాలా ఇయర్స్గా ఫైట్ చేసింటాడు కదా, ఇప్పుడు హీరో వాడి సిగ్నేచర్ ఫైట్ని యూస్ చేసి టక్సుని ఒకే ఒక తన్ను తంతాడు, అంతే టక్సుని నాకౌట్ చేసి ఆ మ్యాచ్ని 20 సెకండ్స్లోనే కంప్లీట్ చేసేస్తాడు. ఇప్పుడు హీరో విన్ అయ్యి నెక్స్ట్ సెకండ్లోనే వాడికి పాస్ట్లో జరిగిన అన్ని విషయాలు గుర్తొస్తుంది. వాడు ఆ ఫైట్ని వదిలేసిన తర్వాత ఎలా అంత కష్టపడ్డాడు, వాడు వర్క్ చేసిన ప్లేస్లో వాడిని ఎంతలా అవమానించారు, ఆ తర్వాత ఎలానో మళ్ళీ టక్సుతో ఫైట్ చేయడానికి వస్తే అప్పుడు కూడా బాగా దెబ్బ తగిలి మ్యాచ్ సగంలోనే ఆగిపోవడం, వాడికి చెవులు వినిపించకుండా పోవడం అని అన్ని గుర్తొస్తుంది. ఇలా చాలా పోరాటాల తరువాత ఫైనలీ వాడి డ్రీమ్ ఈరోజు నెరవేరుతుంది. ఇంట్లో డమ్మన్ అమ్మకి అయితే అంత సంతోషంగా ఉంటుంది తన కొడుకు విన్ అవ్వడం చూసి. ఇంకా ఇక్కడ ఏరా అయితే చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంటుంది. హీరో, నాన్న, చెల్లి, ఏరా, నాన్న అని అందరూ కూడా సంతోషంలో చాలానే ఎమోషనల్ అవుతుంటారు. ఇంకా మిన్సు కూడా డమ్మన్ విన్ అవ్వడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా కోచ్కి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, ఇన్ని ఇయర్స్గా డమ్మన్ ఎంత కష్టపడ్డాడో అలానే కోచ్ కూడా అంత కష్టపడి ఉంటాడు. సో ఫైనలీ డమ్మన్ కోచ్ ఆశపడినట్లు గెలిచి చూపించాడు. సో కోచ్ని చూసారంటే చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతుంటాడు. ఇప్పుడు ఫైనలీ ఇదంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏరానే కదా డమ్మన్ని ఇంటర్వ్యూ చేయాలి. సో ఇప్పుడు హీరో దగ్గర మీ విన్నింగ్ గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు, స్టార్టింగ్లో నేను గ్రౌండ్ లెవెల్ ఫైట్ చేసేటప్పుడు నాకు చాలానే భయంగా ఉండింది, కానీ ఆ తర్వాత ఎలానో ఓవర్కమ్ చేసి వచ్చేసాను అన్నట్లు చెప్తాడు. సో ఇలా ఇద్దరూ ఫార్మల్గానే మాట్లాడుకుంటారు. ఇంకా ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏరా అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరో ఏరా చేయిని పట్టుకుంటాడు వెళ్ళనివ్వకుండా. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం అయితే ఇంకా కూడా సాల్వ్ అవ్వలేదు కదా, డమ్మన్కి అయితే బాగానే అర్థమైపోతుంది ఏరాని వదిలి వీడు ఉండలేడు అని. సో ఇప్పుడు ఏరాని చూసి, ఈ డేట్ చేయడం, మళ్ళీ బ్రేకప్ చేయడం అని అన్నింటినీ నువ్వు మర్చిపో, నన్ను నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి అందరి ముందు ప్రపోజ్ చేస్తుంటాడు. ఏరా అయితే అప్పుడు కూడా నువ్వు మళ్ళీ ఫైట్ చేయవు కదా అన్నట్లు అడుగుతుంటుంది. అప్పుడు డమ్మన్, ఇంకా తరువాత అంతా నీ ఇష్టమే, నువ్వు దేని గురించి ఆలోచించకుండా నన్ను పెళ్లి చేసుకో, నాకు అదే చాలు అన్నట్టు చెప్పి హక్ చేసుకుంటాడు. సో ఇలా ఇద్దరూ అక్కడే మళ్ళీ కలిసిపోతారు. అదంతా అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చూస్తుంటారు. ఆ సాకుతోనే ఇక్కడ జూమన్, సుల్హి కూడా కలిసిపోతారు. ఇంకా తర్వాత ఏంటి హీరో హీరోయిన్ ఇద్దరు వాళ్ళ మ్యారేజ్ కోసం సూపర్ గా ప్రిపేర్ అవుతుంటారు. ఇంకా ఏరా అయితే వాళ్ళమ్మ దగ్గర బాగానే కలిసిపోతుంది, ఆమెను బాగా అర్థం చేసుకుంటుంది కూడా. ఇంకా మిన్సు అయితే ఇంకా తర్వాత మనం ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ఫైనలీ ఏరాకి ఒక లెటర్ని రాసి పెట్టి ఆ ప్లేస్లో నుంచి షిఫ్ట్ అయి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో, కోచ్ ఇద్దరు కలిసి ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు చాలా మంత్స్ తర్వాత చూపిస్తారు నలుగురు ఇలా వాళ్ళ స్పాట్కి వెళ్ళి టైం స్పెండ్ చేస్తుంటారు. అంతేకాకుండా రేపే ఏరా, డమ్మన్ పెళ్లి కూడా జరగబోతుంది. సో నలుగురు పార్టీ చేసుకుంటుంటారు. ఇలా ఈ నలుగురికి వేరే వేరే ఆశలు కలలు ఉంటుంది.
చుట్టూ ఉన్న వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అని అదంతా పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చింది చేయడం వల్ల హీరో వచ్చి వాడికి నచ్చిన ఫైటర్ అయ్యాడు. అలానే హీరా వచ్చి తను ఆశపడిన ఆన్సర్ అయింది. ఇంకా సుల్హి అయితే తనకి నచ్చని ఆ జాబ్ ని వదిలేసి తనే సొంతంగా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసి అందులో సీఈఓ లెవెల్ కి రీచ్ అయిపోతుంది. ఇంకా జూమన్ కి కూడా వాడి జాబ్ లో ప్రమోషన్ దొరికింటుంది. సో ఫైనలీ అందరూ వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ ని అచీవ్ చేస్తారు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అవుతుంది. వాళ్ళైతే నైట్ మొత్తం అక్కడే నిద్రపోయినట్లు ఉన్నారు. ఇప్పుడు ఏరా లేచి కూర్చొని ఈరోజు నాకు పెళ్లి కదా, కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అన్నట్లు వాగుతుంటుంది. హీరోని చూసారంటే ఏంటి పెళ్ళ, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నావు, ఏంటి ఏం కలకంటున్నావా ఏంటి అన్నట్లు అడుగుతుంటాడు. ఇందులో సుల్హి జూమన్ కూడా అవునవును ఎవరికి పెళ్లి అన్నట్లు అడుగుతుంటారు. మనకే డౌట్ గా ఉంటుంది వీళ్ళిద్దరికి ఈరోజు నిజంగానే పెళ్ళ అని. కానీ చూస్తే డంగ్మన్ ఏరాని ఏడిపించింటాడు. ఇప్పుడు హీరో ఏరాని హక్ చేసుకుని ఇలా లైఫ్ లాంగ్ నిన్ను సతాయిస్తూనే ఉంటాను అన్నట్లు ఏరా మీద ఫన్ చేస్తుంటాడు. ఇలా ఒక హ్యాపీ ఎండింగ్ తోని ఈ సిరీస్ కంప్లీట్ అవుతుంది. సో ఈ సిరీస్ ఎలా ఉంది, మీకు నచ్చింటుంది అని అనుకుంటున్నా. అలా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.